ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం, ఉద్యమాలు చేస్తామన్న కిషన్ రెడ్డి బండి సంజయ్ ఈ వరి కొనుగోలు రైతుల సమస్య కాడి కింద పడేసి ఇవాళ కొత్త సమస్యను ఎత్తుకున్నారు. నిరుద్యోగ సమస్య, నిరుద్యోగ సమస్య ఇవాళ మొదటి రోజు వచ్చిందా? నిరుద్యోగ సమస్య ఈనాటిదా? నరేంద్ర మోడీ గారు 2014లో బీజేపీ ప్రభుత్వాన్ని కేంద్రంలో తీసుకొస్తే ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాన్నాడు. ఇప్పటికి 8 సంవత్సరాలైంది నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయి. ఈ 8 సంవత్సరాలలో 16 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలి. ఒకవేళ ఈ దేశంలో 16 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఉంటే 29 రాష్ట్రాలలో ఒక రాష్ట్రమైన తెలంగాణకు కనీసం 60 లక్షల ఉద్యోగాలు వచ్చి ఉండేటివి. ఇవాళ తెలంగాణ టీఎస్పీఎస్సీలో నమోదు చేయించుకున్న నిరుద్యోగుల సంఖ్య 28 లక్షలు. నరేంద్ర మోడీ నిజంగానే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చినుంటే ఈ రోజు తెలంగాణ ఒక్క నిరుద్యోగి కూడా ఖాళీగా ఉండకపోవు, అందరికీ ఉద్యోగాలు వచ్చిండేటివి. కేంద్ర ప్రభుత్వంలో దాదాపుగా 8,72,000 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. కేంద్రం వాటిని భర్తీ చేయలేదు, రాష్ట్రంలో వరి కొనుగోలు చేయలేదు. ఇన్నాళ్ళు లేని సమస్యను ఇంటికో ఉద్యోగం ఇస్తానని కేసీఆర్ మోసం చేసిండు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని నరేంద్ర మోడీ మోసం చేసిండు. నిరుద్యోగులను కూడా నిండా ముంచింది కేసీఆర్ నరేంద్ర మోడీ. ఈ తోడు దొంగలు రైతులను చంపిండ్రు, విద్యార్థులను చంపిండ్రు, ఉద్యమకారులను చంపిండ్రు. రైతు వ్యతిరేక చట్టాల మీద పోరాటం చేసిన దేశంలో ఉండే చాలా మంది ఉద్యమకారులను చంపేసిండ్రు, అక్రమ కేసులు పెట్టిండ్రు.